రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు అంటే వాళ్ళు వాళ్ళు చేసే ఎన్నికల ఎత్తుగడలన్నీ వాళ్ల మధ్య జరిగే ఒక ఆట లాంటిది. ఎవడిది అప్పర్ హ్యాండ్ అయితే వాడవుతాడు, మనకు సంబంధం లేదనుకునే దాంట్లో ఉన్న ప్రజలు లేదు. అక్కడ ప్రభుత్వంలో ఎవరు వస్తారు, వాళ్ళ క్వాలిటీ ఏంటి, నాణ్యత ఎలాంటిది, ఎంత బాధ్యతాయుతంగా ఉంటారు, మనకు చెప్పినవి చేస్తారా, మనం చేయబెట్టుకుని నడిపిస్తారా, ఇవి ఈ లక్షణాలు కూడా ఉండాలి అనేంతవరకు ఇప్పుడు ఎదిగారు. థ్యాంక్స్ టు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన తీసుకున్న ఒక విశ్వసనీయతనే దీని మీద బిల్డ్ చేసుకుంటూ రావడం వల్ల, పార్టీని కానీ హామీలు ఇచ్చిన హామీలు నిలుపుకోవడం కానీ వల్ల, ఓహో ఇది కదా కావాల్సింది రాజకీయ నాయకుడి లక్షణం అనేది ప్రజలకు అర్థమవుతుంది. మా ధీమా ఈసారి మా నమ్మకం దాని మీదనే, పార్టీ నమ్మకం కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు మీకు నిజంగా మంచి జరిగి ఉంటే మీ ఆశీస్సులు ఇవ్వండి, మీ కుటుంబంలో మంచి జరిగింది అని మీరు భావిస్తే. నమస్తే అండి, ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా, అది సీక్రెట్ అండి. ఆ మంచి ఇంకా కొనసాగాలనుకుంటే అప్పుడు మీ ఆశీస్సులు ఇవ్వండి అని ఆత్మవిశ్వాసంతో అడగగలుగుతున్నాడు ఈరోజు. ఎందుకంటే ఆ క్రెడిబిలిటీ అనేదానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చినందువల్ల నేను అడుగుతాను. ఇప్పుడు ఇందులో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈరోజు ఇంత కష్టం మీద పంటి బిగువన రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు అంటే వాళ్ళు వాళ్ళు చేసే ఎన్నికల ఎత్తుగడలన్నీ వాళ్ల మధ్య జరిగే ఒక ఆట లాంటిది. ఎవడిది అప్పర్ హ్యాండ్ అయితే వాడవుతాడు, మనకు సంబంధం లేదనుకునే దాంట్లో ఉన్న ప్రజలు లేదు. అక్కడ ప్రభుత్వంలో ఎవరు వస్తారు, వాళ్ళ క్వాలిటీ ఏంటి, నాణ్యత ఎలాంటిది, ఎంత బాధ్యతాయుతంగా ఉంటారు, మనకు చెప్పినవి చేస్తారా, మనం చేయబెట్టుకుని నడిపిస్తారా, ఇవి ఈ లక్షణాలు కూడా ఉండాలి అనేంతవరకు ఇప్పుడు ఎదిగారు. థ్యాంక్స్ టు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన తీసుకున్న ఒక విశ్వసనీయతనే దీని మీద బిల్డ్ చేసుకుంటూ రావడం వల్ల, పార్టీని కానీ హామీలు ఇచ్చిన హామీలు నిలుపుకోవడం కానీ వల్ల, ఓహో ఇది కదా కావాల్సింది రాజకీయ నాయకుడి లక్షణం అనేది ప్రజలకు అర్థమవుతుంది. మా ధీమా ఈసారి మా నమ్మకం దాని మీదనే, పార్టీ నమ్మకం కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు మీకు నిజంగా మంచి జరిగి ఉంటే మీ ఆశీస్సులు ఇవ్వండి, మీ కుటుంబంలో మంచి జరిగింది అని మీరు భావిస్తే ఆ మంచి ఇంకా కొనసాగాలనుకుంటే అప్పుడు మీ ఆశీస్సులు ఇవ్వండి అని ఆత్మవిశ్వాసంతో అడగగలుగుతున్నాడు ఈరోజు. ఎందుకంటే ఆ క్రెడిబిలిటీ అనేదానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చినందువల్ల నేను అడుగుతాను. ఇప్పుడు ఇందులో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈరోజు ఇంత కష్టం మీద పంటి బిగువన